నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్య రత్న వైద్య విభూషణ్ బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత అయినటువంటి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ డయాబెటీస్ ఉండేవాళ్ళు ఫ్రూట్స్ విషయంలో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది ఫర్ సపోజ్ మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు సో ఏ ఫ్రూట్స్ తినొచ్చని ఫస్ట్ వెళ్లేది దానికి వెళ్తారు వెళ్ళగానే అందులో చూపిస్తూ ఉంటుంది ఈ ఫ్రూట్స్ మీరు తీసుకున్నారంటే ఇమీడియట్గా టెన్ డేస్లో మీకు రెడ్యూస్ అయిపోతుంది డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలా ఇవన్నీ చెప్తూ ఉంటారు సో అవి ఎంతవరకు నమ్మచ్చు నిజానికి ఎలాంటి ఫ్రూట్స్ వాళ్ళు తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ లో గ్లైజమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అమ్మా ఫుడ్స్ ఫ్రూట్స్ లో గ్లైజమిక్ ఇండెక్స్ అంటే లో షుగర్స్ ఉన్నాయో మనం తీసుకోవాలి ప్రమాదకరంగా షుగర్ ఎక్కువ ఉంది యాక్చువల్గా ఫ్రూట్స్ ఆర్ న్యూట్రిషియస్ అన్ని రకాల పదార్థాలన్నీ కూడా ఫ్రూట్స్లో ఉంటాయి మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలన్నీ కూడా మనకు ఫ్రూట్స్ లభిస్తాయి కానీ కొన్ని కొన్ని ఫ్రూట్స్ డయాబెటీస్ మనం తినకూడదు ఆర్ షుడ్ బి స్లో అప్ ఆన్ దోస్ ఫ్రూట్స్ స్లోగా వెళ్ళాలి హడావుడిగా ఓ నాలుగు అరడ ఇదివరకు అరడీ అరటిపండు ఉంటే ఒక అరటిపండు తింటాం సీతాఫల పండ్లు అరటిపండ్లు ముఖ్యంగా ఎందుకంటే ఒక అరటిపండ్లు వన్ ట్వంటీ క్యాలరీస్ రెండు సెకండ్లో వస్తుంది కానీ అరటిపండు అద్భుతమైనటువంటి ఫ్రూట్ అందరికీ చాలా ఇష్టం కొన్ని కొన్ని జిల్లాల్లో కూడా ఆ అట్రిపండుని పెరుగన్నంలో తినకుండా నిద్రపోరు ఒకసారి ఒక పేషెంట్ దగ్గర అమెరికా నుంచి వచ్చింది వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ అమెరికాలో అయినా కూడా వాళ్ళ అబ్బాయి అట్టిపొండు తినద్దని చెప్పాడు నేను తినమని చెప్పానని చెప్పి అసలు అన్ని తినచ్చు మా డయాబెటిక్ పేషెంట్స్ హెచ్బీఏవన్సీ కనుక సిక్స్ లోపల కనుక వాళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళు నోరు కట్టుకునే పని లేదు అదే మన దగ్గర అద్భుతమైన పేషెంట్ చెప్పేటువంటి మహా అద్భుతమైనటువంటి విషయం మీరు కనుక హెచ్బీఏవన్సీ ఆరు లోపల మెయింటైన్ చేస్తే ఏదర్ బై మెడిసిన్స్ ఆర్ బై యోర్ ఎక్సర్సైజ్ ఆర్ బై కాంబినేషన్ ఇది మందుల ద్వారా కావచ్చు ఆరు పలవట్ల ద్వారా కావచ్చు లేదు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కావచ్చు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కావచ్చు మీ కనుక మీరు ఆరు లోపల మెయింటైన్ చేస్తే మీరు దునియా మొత్తం తినేయండి మనిషితో సహా మీ ఇష్టం ఇహా తినేస్తే తర్వాత అంటే మనకు టైం ఉంటుంది త్రీ మంత్స్ లోపల నేను ఇంట్లో పెరుగుతూ ఉంటుంది సో అన్నీ తెలుసుకునే అది కూడా మోతాదులు తినాలి తినమన్నామని అని చెప్పేసి మరి ఇంత చెప్పాను కదా అరడజన్ లాగా తింటే కష్టం లిమిటెడ్గా తినచ్చు మన ఆశ నేర్చుకోవచ్చు సి యూ హ్యావ్ ఎ డిజైర్ టు ఈట్ ఇట్ కోటి విద్యలు కుటి కోసమే కదా సార్ కొంచెం చెప్పేవాళ్ళు ఉంటారు పేషెంట్లు మాకు మళ్ళీ సరే ఇంత కష్టపడేది ఒక మొద తింటాం కోసమే కదా సార్ తినచ్చు ఆ మొద మొదటింట వరకే పరిమితి ఉంటుంది హెచ్బీ మీరు కంట్రోల్ పెట్టుకోవాలి అన్నీ తినొచ్చు అన్ని తినడానికి విపరీతంగా తినకూడదు మళ్ళీ అన్నిటికీ కండిషన్స్ అప్లై మనం చెప్పే ప్రతి మాట కూడా కండిషన్స్ అప్లై అయితే అట్టి పండు ఒకటి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి సీతాఫల పండుగ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి మామిడిలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి సపోటాలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి జనరల్గా ఈ నాలుగు ఫ్రూట్స్ని ప్లస్ కూరగాయలలో వెజిటబుల్స్లో పొటాటో బంగాళదుంపల్లో ఎక్కువ స్టార్స్ ఉంటుంది కాబట్టి వద్దు అంటాం మిగతా అన్నీ తినచ్చు ప్రశాంత్ ప్రశాంతంగా తినచ్చు హెచ్బిఏన్స్ కానీ సిక్స్లో ఉంటే వీళ్ళు కూడా మోతాదులో ఇవి కూడా తినొచ్చు ఈ ఫ్రూట్స్ కూడా ఇస్తున్నవాళ్ళు తినొచ్చు కంట్రోల్ చేసుకోగలగాలి తినండి ఎక్సర్సైజ్ చేయండి తినను ఎక్స్ ఎక్సర్సైజ్ చేయొద్దు తింటే ఎక్సర్సైజ్ చేయి అంటే తీసుకో క్యాలరీస్ ఖర్చు పెట్టు నేను అందుకే వీడియోలో కూడా చెప్తుంటాను డబ్బులు అయితే బ్యాంకులో దాచిపెట్టుకోండి షుగర్ని క్వింటాల్ క్వింటాల్ దాచిపెట్టుకోమాకండి షుగర్ ఫ్యాక్టరీలు ఇళ్లలో కట్టమాకండి మీ ఏరియాకి మీరు షుగర్ సప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్తుంటాను నేను పేషెంట్లు కూడా చెప్తుంటాను కాబట్టి ఏంటంటే బేసిక్గా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఈజీ మార్గాలన్నీ వదిలిపెట్టి ప్రజలు ఏంటంటే పరిగెడుతుంటారు మేము చెప్పే ఈజీ మార్గాలు ఏంటి వ్యాయామం చేయండి ఆహారంలో షుగర్ని కంట్రోల్ చేసుకోండి ఈ రెండు పనులు చేయరుగా ఈ రెండు పనులు తప్పించి మొత్తం కొబ్బరి నూనె చిటికలు చిటికలు కుట్టే వాళ్ళు కూడా ఉన్నారు మేము తగ్గించేస్తాము ఆ పిద్దా ఎన్ని కాదమ్మ కాదమ్మా సైంటిఫిక్గా వెళ్ళాలి వాట్ మెడిసిన్స్ ఈస్ దాన్ని మనం ఫాలో కావాలి ఇది చాలా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి సో అసలు వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు చేస్తూ కంటిన్యూస్ స్టోరీ సో నేనేమంటానంటే మన ఫ్రూట్స్ వచ్చేసరికి అన్ని ఫ్రూట్స్ చక్కగా తినచ్చు వన్ సిక్స్లో కానీ మెయింటైన్ చేయగలిగితే చేయట్లేదు నేను చెప్పి నాలుగైదు ఆహార పదార్థాలు బంద్ పెట్టాలి సో బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు ఏమైనా ఉంటాయి పర్టికులర్గా ఇలాంటివి తింటే బాగుంటుంది అని ఇది ఎంతవరకు నానుడు ఎంతవరకు కరెక్టు మనకి సైంటిఫిక్గా ఆయుర్వేదం చెప్పాలి మనకి అంత పర్టికులర్ మనకు చెప్పలేము వాటి మీద కానీ జనాలు జనరల్గా మెంతులు తాగుతూ ఉంటారు కొంతమంది మెంతులు దాగి కూడా షుగర్ కంట్రోల్ కానీ పేషెంట్లు ఉంటారు కొంత కొబ్బరి నూనె తాగుతుంటారు వాళ్ళకి మెంతులు తాగుతుంటారు కొంతమంది కాకరకాయ తింటుంటారు అంటే ఇవన్నీ ఎప్పుడు పనికి వస్తాయి అంటే మీకు ఈ టెక్నిక్స్ అన్ని కూడా వెరీ ఎర్లీ స్టేజ్ లో ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ఆ టైంలో పనికి రావచ్చు ఆ తర్వాత మీకు షుగర్ అన్కంట్రోల్ అయిపోయిన తర్వాత ఇవేవి పనికి రావు మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవడం అనేక మంది పేషెంట్లు ఇలాంటి చిట్కాలు చేసి మా దగ్గరకు వస్తూ ఉంటారు చెప్తుంటారు కూడా సార్ నేను రోజు పొద్దున్న మెంతులు నీళ్ళు తాగుతుంటున్నాను రోజు రాత్రి నానబెట్టుకుని మెంతులు నవ్వుతానని కొంతమంది కాకరకాయ తింటున్నానని కొంతమంది కేల్ లీవ్స్ అని కొంతమంది కేల్ లీవ్స్ అని లీవ్స్ ఉన్నాయి కొన్ని ఆకులు ఉన్నాయి వంటలో వంటలో వాడుకునేటువంటి ఆకులు ఇవన్నీ కూడా ఇన్సులిన్ సెక్రేషన్కి దోహదపడతాయి ఇప్పుడు ఫ్రూట్స్లో కూడా ఇన్సులిన్ సెక్రేషన్కి డ్రాగన్ ఫ్రూట్ అంటున్నారు ఇన్సులిన్ సెక్రేషన్కి ఉపయోగపడుతుంది అది సైంటిఫిక్ నేనే చూడలేదు కానీ చెప్పిన లిటరేసీ చెప్తున్నాం మనం డ్రాగన్ ఫ్రూట్ పనిచేస్తుంది అవకాడో ఫ్రూట్ ప్రోటీన్ బంతి అంటారు దాన్ని అవకాడో ఫ్రూట్లో బీట్వల్ బీ కాంప్లెక్స్ బి కాంప్లెక్స్ బంత్ అది అవకాడో ఫ్రూట్ జామకాయలో ఉంది లెమన్లో ఉంది విటమిన్ సి జింజర్లో అంటారు జింజర్ తర్వాత ఉల్లిపాయ మన వెల్లుల్లిలో వెల్లుల్లి క్లోవ్స్ అంటాం వాటిని వెల్లుల్లి వాటిల్లో లవంగాలలో దాసిన చెక్కలో ఇవన్నీ సైంటిఫిక్గా ఎంత అప్రూవ్ మనకు తెలియదు నేను చెప్పే వాటి అన్నింటిలో కూడా ఇన్సులిన్ సెక్యూరి సెక్యూరి చేసే అవకాశం ఉంది తర్వాత ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయలు ఇన్సులిన్ సిక్రియట్ చేసేటువంటి గుణం ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇన్సులిన్ సెక్రేషనే కాదమ్మా సెక్రియట్ అయినటువంటి ఇన్సులిన్ ను పనిచేయాల్సిన ఆర్గన్ మీద పని చేయాలి ఒక సెల్ దగ్గరకు వచ్చి ఇన్సులిన్ తయారై ఆగిపోతే లోపలికి వెళ్ళలేక మైటోకాంటీ డిస్ఫంక్షన్ అంట ఒక పని పనిచేయట్లే ఈ సెల్ని ఈ సెల్ లోపలికి తీసుకోవట్లే ఇన్సులిన్ని దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం సో ఈ రెసిస్టెన్స్ని పోగొట్టి లోపలికి పోవాలి సో దానికి వ్యాయామం అవసరం రెసిస్టెన్స్ పోవాలంటే వ్యాయామం కావాలి ఇలాగ అనేకమైనటువంటి ఇది నిగూఢమైన సబ్జెక్ట్ పెద్ద డెప్త్లో ఉన్న సబ్జెక్టు సో ఈ ఫ్రూట్స్లో నేను చెప్పినట్టు ఇందాక మీరు సెక్ర ఇన్సులిన్ సెక్రేషన్ అడిగారు కాబట్టి నేను చెప్పినటువంటి ఎర్ర ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయలు ఆరిపోయిన ఉల్లిపాయలు లేదంట మన్సులిన్ ఇన్సులిన్ సెక్రీ చేసే గుణం దాసిన చెక్క లవంగాలు కేల్ లీవ్స్ అవకాడో తర్వాత ఆ ఫ్రూట్ ఏది ఇంకోటి కివీ ఫ్రూట్ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ వీటన్నింటిలో కూడా ఇన్సులిన్సెట్ చేసి బీకాంప్లెక్స్ని ఇచ్చి శరీరానికి బాగు చేశాను మళ్ళీ జామకాయలు వంద రకాల పోషకాలు ఉన్నాయి యాపిల్లో ఉన్నాయి తర్వాత బెర్రీస్ బ్లూబెర్రీస్ బెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కూడా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నటువంటి అవకాశం ఉంది లైకోపీన్ టొమాటోలో లైకోపిన్ దొరుకుతుంది ఇట్లాగా అనేకమైనటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి ఇవన్నీ తినచ్చు పప్పాయ మన దొడ్లో పండే పప్పాయి మనం లెక్క చేయవు దాన్ని తినచ్చు అద్భుతంగా షుగర్ పేషెంట్కి మంచిగా షుగర్ కంట్రోల్ దాంట్లో పెప్సిల్ అనే ఎంజాయం ఉంటుంది డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది ఇలాగ ప్రతి దాంట్లో ఒక విశేషమైనటువంటి గుణాలు ఆహార పదార్థాలు ఉంటాయి కాబట్టి మనం అల్లం వెల్లుల్లి కొన్ని సంవత్సరాలు తింటున్నాం జీవితం అంతా చిన్నప్పటి నుంచి కూడా తినే ఉంటాం అల్లం వెల్లుల్లి మరి ఎందుకు గుండె జబ్బులు వస్తున్నాయి రాకూడదు కదా సో అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది అలోపెతిక్ మెడిసిన్స్ అందుకే వాడాలి సో ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశాలమ్మా ఇవన్నీ మనం వాడుతున్నాం అయినప్పటికీ కూడా పనిచేయట్లేదు కాబట్టే మనం మందులు వాడాల్సిన అవసరం వచ్చింది స్టెంట్ అయ్యాల్సింది స్టెంటే వేయాలి గుండె బ్లాక్ అయింది నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అబో బ్లాక్ అయితే గుండెకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బిలో అయితే బ్లా స్టెంట్లు అవసరం లే ఎప్పుడైతే నైంటీ ఎయిటీ పర్సెంట్ బ్లాక్లు అయినాయో తప్పకుండా స్టెంట్ వేయాలి కాలు బొక్క దిగితే బొక్కకి మనం రాడ్ అయ్యాల్సిందే లాగా అనిపిస్తుంది అదే అడ్వాన్స్డ్ సైన్స్ టెక్నాలజీ సో ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అనేక విషయాలు మాట్లాడుతున్నాం ఇన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తినొచ్చు ప్రశాంతంగా అన్ని ఫ్రూట్స్ తినొచ్చు అమ్మా బత్తాయి బత్తాయి మంచిది విటమిన్ సి వస్తుంది నిమ్మకాయ రసం మంచిది విటమిన్ ప్రస్తావించిన ఫ్రూట్స్ అన్ని తినొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు